తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర నాసిక్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠ ఎట్టకేలకు పోలీసులు పక్క సమాచారంతో అనంతపల్లి టోల్ ప్లాజా సమీపంలో దాడి చేశారు. ఈ దాడుల్లో 20 లక్షల రూపాయలు విలువగల 210 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి రవాణాకు వినియోగిస్తున్న రెండు కార్లను సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్మగ్లర్ల వద్ద నుంచి ఒక రివాల్వర్, 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోవూరు డీఎస్పీ శ్రీనాథ్, గంజాయిని పట్టుకున్న సీఐ అనసూయ శ్రీనివాస్, ఎస్ఎస్ శ్రీహరి మరియు సిబ్బందిని అభినందించారు. సార్ ఎలా సరిపోతుంది సార్? చేతి సార్ చేతి అడిషనల్ ఎస్పీ ఎల్ఎండో గారు మేడం గారి ఆదేశాల మేరకు కొవ్వూరు సబ్ డివిజన్ దేవరపల్లి సర్కిల్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దేవరపల్లి సిఏ గారి ఆధ్వర్యంలో దేవరపల్లి ఎస్ఐ గారు మరియు వారి రెవెన్యూ సిబ్బంది వాళ్ళ సిబ్బంది మాకొచ్చిన రాబడిన విలువైన సమాచారం మేరకు ఎర్నగూడ మౌట్స్కర్స్ లో సూర్యనారాయణపురం ఎన్హెచ్ నేషనల్ న్యూ హైవే మీద महाराष्ट्र संबंधी रेंडु वेहिकल्स स्विफ्ट डिजायर इनोवा वेहिकल गांजा तरलिस्तुन्न इंफॉर्मेशन रावडंतो वेहिकल चेकिंग चेस्तुन्नप्पुडु वेहिकल्स आर मंदि मुद्दायिल आर मंदि गांजानि तरलिस्तुन्नगा मेमु वारिनि पट्टुकोने प्रयत्नंलो मुग्गुरु मंदि तप्पिंचुकोनि पारिपोवडं जरिगिंदि. मरि मुग्गुरु मंदि मेमु पट्टुकोनि ई वेहिकल्स नि सर्च चेयगा ఒక వెహికల్ ఇన్నోవా వెహికల్లో 6 బస్తాలు గాంజాయి మరియు ఆ తర్వాత స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో ఒక 4 బస్తాలు ఈ రెండు వెహికల్స్ మొత్తం 210 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక వెహికల్లో 9mm పిస్టల్ విత్ 3 రౌండ్స్ కూడా మాకు దొరికింది. ఈ 6 మంది ముద్దాయిలు కూడా వీళ్ళు నాసిక్ డిస్టిక్ మలగాన్ మండలం సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇక రాజమండ్రి రూరల్ అవుట్స్కర్ట్స్ లో అక్కడ గాంజాయి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ నాసిక్ డిస్ట్రిక్ వెళ్తున్న క్రమంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 210 కేజీల గాంజాయి, దీని యొక్క విలువ వచ్చి 21 లక్ష రూపాయలు. దీన్ని వీళ్ళు ఇక్కడ తక్కువ ధరతో కొనుక్కొని అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ అధిక మొత్తంతో అక్కడ అమ్మి తొందరగా లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ 2-3 టైమ్స్ కూడా వీళ్ళు వచ్చినట్టు మాకు సమాచారం కూడా ఉంది. ఈ రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ 9mm పిస్టల్ 3 రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరి దగ్గర ఒక చాకు కూడా మేము సీజ్ చేసాము, ఓ రెండు సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఎంటైర్ రైడ్లో దేవరపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది HC779 చంద్రశేఖర్ గారు, HC239195 శ్రీనివాసు, 1958 భీమరాజు, PC335 సలీము, 967 రమణ, 2110 వీరబాబు, 2499 విజయకుమారు, 2405 రామ్ గోపాల్, 725 వెంకటేశ్వర్ వీళ్ళంతా చక్కగా పనిచేశారు. వీళ్ళందరినీ అభినందిస్తాను.